హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో దేవర రివ్యూ ఎలా ఉండబోతుందో చెప్తున్నాను అనమాట. ఫస్ట్ హాఫ్ అయితే అన్ప్రెడిక్టబుల్ అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ మాస్ యాక్షన్ కానీ, బీజిఎమ్స్ కానీ, తర్వాత జానీ కపూర్ డ్యాన్స్ కానీ, యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కానీ, ఎన్టీఆర్ అన్న డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, సో కొడాల షో అటేకింగ్ కానీ, సో ఇక్కడ చాలా ఎక్స్పెక్ట్లో అయితే దేవర ఫస్ట్ పార్ట్ అయితే మించిపోతుందని చెప్పొచ్చు. సో ఫస్ట్ పార్ట్ అంటే ఫస్ట్ హాఫ్ అయితే టాప్ నాచ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇలాంటి ఫస్ట్ హాఫ్ అయితే మీరు చూడలేదని అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి సో రొటీన్ స్టోరీ ఉంటుంది, అంటే ప్రెడిక్టబుల్ అవుతుంది అనమాట. సో మీరు స్టోరీ కూడా మీరు ప్రెడిక్ట్ చేసుకోవచ్చు. సో ఒక కామన్ ఆడియన్స్కి అయితే ఇది సినిమా వన్ టైం వాచబుల్ అని చెప్పుకోవచ్చు. అది ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే ఇది ఐ ఫిస్ట్ అని చెప్పుకోవచ్చు. రిపీటెడ్ ఆడియన్స్ వస్తారు, ఎందుకంటే డ్యాన్స్ కూడా ఎన్టీఆర్ డ్యాన్స్ సీనియర్ ఎన్టీఆర్ని తెలిపించేలా మన 5 పూజలు వేశారని చెప్పుకోవచ్చు అనమాట. సో అలా అయితే జాన్వీ కపూర్ తర్వాత ఎన్టీఆర్ వీళ్ళిద్దరి కాంబినేషన్ చూడడానికి రిపీటెడ్ ఆడియన్స్ కూడా చాలామంది వస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఇంకా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే సైఫ్ అల్ ఖాన్ అయితే టాప్ నాచ్లో డ్యాన్స్ అయితే వేశారని చెప్పుకోవచ్చు. సో 5 పూజలు, సో ఇద్దరు కలిసి అంటే కొంచెం సీక్వెల్ కానీ దాంట్లో సాగే ఫైట్ సీన్స్ కానీ, తర్వాత సముద్రం దగ్గర ఉండే ఫైట్ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. లాస్ట్ 30 మినిట్స్ అయితే గూస్ బంప్స్ తెప్పించాయి అని చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే స్టోరీ అయితే కొన్నిసార్లు నెరేషన్ అయితే స్లో అయిందని చెప్పుకోవచ్చు అనమాట. స్లో నెరేషన్ వల్ల కానీ వన్ టైం వాచబుల్ అనిపిస్తుంది, కానీ కామన్ ఆడియన్స్ అయితే అది ఫ్యాన్స్కి అయితే ఇది ఐ ఫిస్ట్ అని చెప్పుకోవచ్చు అనమాట. సినిమా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, మా మాసెస్ ఎన్టీఆర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్.